నమస్తే అండి, నా పేరు మాధవి మోహన్ అండి. మేము ఇక్కడ బాచుపల్లి రూట్లో కావ్య అవెన్యూ అండి, నమహ విల్లాస్లో ఉంటాము. నేనైతే టెరెస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి 2017లో స్టార్ట్ చేశాను. టెరెస్ గార్డెనింగ్ చేసే దిశగా మనకి కొంచెం పెస్ట్ అది ఇబ్బందులు ఉంటాయి. మనం అసలేం లేకుండా చేసేస్తామని అయితే నేను చెప్పను. తెల్ల నల్లి బాగా ఇబ్బంది పెట్టింది మాకైతే. అది మిల్లీ బగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎంతవరకు మనం చేయగలమో అన్నీ మేము ప్రయత్నాలు అయితే ఆర్గానిక్ పెస్ట్ కంట్రోలే చేయడానికి ట్రై చేస్తున్నాము. సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే కనీసం లిక్విడ్ సోప్ కూడా వాడలేదు పెస్ట్ కంట్రోల్ కోసం. ఫస్ట్ మేము పెట్టుకున్న థంబ్ రూల్ ఏంటంటే ఆర్గానిక్గా చేయాలి, ఖచ్చితంగా ఆర్గానిక్గా చేయాలని డిసైడ్ అయ్యాం. సో మేము మిల్లీ బగ్స్ కోసం మేము వాడింది ఏంటంటే ఇది అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వాటిని మిక్సీ చేసి వాటి రసాన్ని మనం ఓవర్ నైట్ ఉంచేసి వడపోసి దాన్ని డైల్యూట్ చేయాలండి. దానికి మనకి 1 లీటర్కి 100 లీటర్స్ అలా డైల్యూట్ చేసుకొని మన గార్డెన్కి సంబంధించిన క్వాంటిటీ మనం ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. మన దగ్గర మెయిన్ ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే చేతులండి. రఘుత్తరం రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చీడపీడల నివారణకి చేతులు మించిన ఆయుధం లేదంటారు. అది కరెక్ట్ అండి, 100% కరెక్ట్. మనం ఏంటంటే పొద్దున్న 6 లోపు లేదా సాయంత్రం 6:30, 7 ఆ ప్రాంతంలో వచ్చి మనం చూసుకుంటే మనకి ఇవి దొరుకుతాయి. పురుగులు కానీ ఏమైనా ఉంటే, చీడపీడలు ఏమైనా ఉంటే దొరుకుతాయి. అవి మన టెరెస్ గార్డెన్ ఏరియా చాలా చిన్నది ఉంటుంది. మ్యాక్సిమం ఎంత మరీ అంత పెద్దవే ఉండవు. పొలాలు ఎకరాలు అయితే ఉండవు కదా. అందువల్ల మనం అయితే చేత్తోనే చేసుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు చేత్తో చేయాలి. లేదు ఇంకా ఎక్కువ ఉంది, కష్టం అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇవన్నీ ట్రై చేయొచ్చు. అదొక పద్ధతి. తర్వాత ఈ చౌహాన్ క్యూ పద్ధతి పద్మ ఆంటీ ఇంట్రడ్యూస్ చేశారు మాకు, అది చాలా ఉపయోగంగా ఉంది. అదేంటంటే ఫ్రూట్స్, ఎనీ నాన్ సిట్రిక్ ఫ్రూట్స్ని ఏవైనా 1 కేజీ తీసుకొని 1 కేజీ బెల్లంతో మిక్స్ చేసి 15 డేస్ దాన్ని అట్లా నానబెట్టి మనం రొటేట్ చేస్తూ దాన్ని మనం డైల్యూట్ చేసుకొని మన చెట్లకి ఇచ్చుకుంటే అది పెస్ట్ కంట్రోల్. స్ప్రే చేస్తే పెస్ట్ కంట్రోల్ అవుతుంది. మొక్కకి పోషణ కోసం మొక్కకి వేసుకుంటే 1:10 రేషియోలో మనం డైల్యూట్ చేసుకోవాలి, చేసుకొని వాడుకోవాలి. అదొక పద్ధతి. తర్వాత ఎగ్ ఎమల్షన్ అండి. ఎగ్, కోడిగుడ్డు, ఇంకా ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ ఏవైనా సరే ఆయిల్స్, మనము 150 ml ఏమో ఆయిల్, తర్వాత 2 కోడిగుడ్లు, వాటిని మనం బాగా మిక్సీలో గ్రైండ్ చేసి దాన్ని మనము వాటర్తో డైల్యూట్ చేసుకొని 1:10 రేషియోలో మనం డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసి మళ్ళీ లేదా మొక్కలు వేసుకోవడం న్యూట్రిషన్ వైజ్ ఉపయోగపడుతుంది, పెస్ట్ కంట్రోల్ వైజ్ కూడా మనకు అది ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే మనము ఈ నారింజ తొక్కలు, నిమ్మ జాతి చెట్ల తొక్కలు ఉంటాయి కదా, వాటిని నీళ్ళల్లో ఓవర్ నైట్ ఆ తొక్కల్ని నానబెట్టి వాటి నీళ్ళని వడపోసి మనం వాటిని కూడా స్ప్రే చేయొచ్చు. అదొక పద్ధతి. వేపాకులు, వేపాక కషాయం అనేది బెస్ట్. అది మనం నీళ్ళల్లో మరగబెట్టి చేయొచ్చు వేపాక కషాయం, లేదా పచ్చి వేపాకుల్ని నూరి వాటిని ఆ నీటిని మనం వడపోసి వాటిని డైల్యూట్ చేసి కూడా స్ప్రే చేయొచ్చు. ఇంకా నీమ్ ఆయిల్ కూడా ఒక ఆప్షన్ ఉందండి. వేప నూనె తీసుకొచ్చి, మనకి ఆర్గానిక్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వేప నూనె తెచ్చుకొని ఆ వేప నూనె మనం 5 ml ఆర్ మ్యాక్సిమం 10 ml వరకు ఒక 10 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసుకొని దాన్ని మనం వేప నూనె ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ పద్ధతుల ద్వారానే మేము పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాము ఇప్పటివరకు. పుల్ల మజ్జిగ కూడా బాగా ఉపయోగపడుతుంది. పుల్ల మజ్జిగ మజ్జిగని ఒక 4-5 రోజులు అట్లా మనం వాడకుండా వదిలేస్తే బాగా పులుస్తుంది. పులిసిన తర్వాత దాన్ని మనం వడపోసుకొని డైల్యూట్ చేసుకొని దాన్ని కూడా స్ప్రే చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దానివల్ల కూడా పెస్ట్ కంట్రోల్ చేయడానికి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.